నమస్తే అన్న నమస్తే అండి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన ఇసుకపై కేసు పెట్టడానికిపై నీ అభిప్రాయం అన్నా అసలు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు పైన ఇసుకపై నాకు కేసు పెట్టడం ఎంత అవివేకం అంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ప్రతి పేదోడు ఉచిత ట్యాక్స్ ఓన్లీ ఆ యొక్క సర్వీస్ ఛార్జ్ ఏదైతే ఆ ట్రాక్టర్కు సంబంధించినటువంటి డబ్బు కట్టుకొని ఉచితంగా ప్రతి ఒక్కరికి ఇండ్లు నిర్మాణం చేసుకునే ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇసుక ఇవ్వడం జరిగింది ఎందుకు అంటే ప్రతి పేదోడు నిర్మాణం చేసుకొని ఆ యొక్క ఇంటిలో నివసించాలనే ఉద్దేశంతో ఆయన ఉచితంగా ఇసుకచ్చి ప్రతి పేదోడికి మేలు చేస్తే ఈ దినం మేలు చేసిన కేసు పెట్టడం అన్నటువంటి ఎంత దురుద్దేశమో మరి అందరూ తెలుసుకోవాల్సింది కోరుతున్నది ఎందుకంటే ఈరోజు వైసీపీ నాయకులైతేనేమి వైసీపీ పెద్దలైతేనేమి సాధారణంగా ఇసుక అనేది ఏట్లో దొరుకుతుంది అందరికీ తెలిసిన విషయమే గంగా నది కానీ పెన్నా నదిలో కానీ లేకపోతే ఈడ వల్లు పాపాగ్ని నది కానీ ఇట్లా ఏట్లో దొరుకుతుంది అయితే ఈరోజు స్వచ్ఛందంగా రోడ్డు మీద ఇసుక మేటలు వేసి కుప్పలు కుప్పలుగా పాపికొండల మాదిరిగా విస్తరించి ఎక్కడ చూసినా వాళ్ళ వ్యాపారాలకు అభివృద్ధి కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి కుప్పతిప్పలుగా గుట్టలు గుట్టలు ఇసుక వదులుకొని వైసీపీ నాయకులు ఈరోజు దోచుకుంటున్నారు రాష్ట్రాన్ని వారి మీద కేసులు పెట్టారా వారి మీద ఏదైనా అవాంఛనీయ సంఘటనలు చేసేటట్టు ఉచుగొల్పాలి కానీ నిష్కారణంగా పేదలకు మేలు చేసేటువంటి సదుద్దేశంతో ఉచితంగా ఇసుకనివ్వడం ఎలాంటి తప్పవుతుందండి ఎలా ఆయనకు అసలు కేసు పెట్టాలని ప్రయత్నిస్తారు మీరు ఇది క్షమింపరాని నేరం రాష్ట్రం ప్రజలు అంతా చూస్తుంటున్నారు మంచేదో చూస్తుంటున్నారు చెడేదో చూస్తుంటున్నారు ఈరోజు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ మేల్కొంటున్నారు వచ్చేసారి గట్టి దెబ్బ ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వ నాయకులకు రాజకీయ నాయకులకు చూపించాలనే ఉద్దేశంతో ప్రజలు ముందుకు సాగుతున్నారు ఎందుకంటే ఏ మేలు చేసినా ప్రజాక్షేమం కోసమే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరిగినాయి మరి ఈ ప్రభుత్వంలో ప్రతి చోట అరాచకం అన్యాయం ఎదురు దిగి బెదిరించడము రౌడీ ఇజము పోలీస్ కేసులు పెట్టడం పోలీస్ జులుం చేయడం ఈ పాలనలో మన ఆంధ్ర రాష్ట్రము మరి ఒకసారి ఆయన గారంటున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వస్తే ఈసారి మన రాష్ట్రం పేరు కూడా మార్చేసి రెండవ బీహార్ చేసి మన భవిష్యత్తు ప్రజానికం మన భవిష్యత్తు భావితరాలు మన పిల్లల జనరేషను ఒకరు కత్తి ఒకరు పిస్టల్ పెట్టుకునేటువంటి దుస్థితికి దిగజారిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ఏదైతే అన్యాయాలను అక్రమాలను బెదిరింపులకు పోలీస్ కేసులకు పాల్పడుతూ ప్రజానీకాన్ని సామాన్య ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నందువలన అందరూ ఎవరు స్వచ్ఛందంగా బయటికి రాలేక వాళ్ళు ఈరోజు ఎక్కడెక్కడ మూలుగుతూ ఉన్నారు అదే రేపు ఈసీ ఎలక్షన్ కమిటీ ఏదైతే ఉందో నోటిఫికేషన్ ప్రకటిస్తానే స్వచ్ఛందంగా జనప్రవాహం చూస్తారు ఈరోజు రైతులను చూసుకుందామండి ఎంతోమంది కరువులో సీఎం సొంత జిల్లా అండి ఇది సీఎం సొంత జిల్లాలో రైతులు ధాన్యం లేక టమోటాలు రోడ్డు మీద వేసుకొని వట్టిమీరప నిన్న కూడా చూసినారండి ఆ యొక్క ఉలవపల్లిలో ఎన్విఎం నాగిరెడ్డి గారు చేస్తారు ఆ యొక్క కరువు ప్రాంతంగా ప్రకటించిన ఉలపల్లెను ఆ ఉలపల్లెల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఈసారి ఖచ్చితంగా మీరు మిరప వేయండి బాగా మీకు లాభాలు వస్తాయన్నారు మిరప వేసినాము వర్షాలు లేవు ఆ యొక్క అసలు ఇంత కరువు ప్రాంతం సీఎం గారికి సొంత జిల్లాను కరువు ప్రాంతంగా చెప్పుకోవడానికి నామోషండి కడప జిల్లాలో ఇప్పుడు రైతులకు సరైనటువంటి వ్యవసాయం లేక సరైనటువంటి ఉపాధి లేక సరైనటువంటి ఆ యొక్క కరువు నిధులు అందక ఎంతగానో అల్లాడుతున్నారండి మరి రైతుల పక్షపాతి అంటారు కదా ఎక్కడ ఏం మేలు జరిగింది కాబట్టి పై విషయాలన్నీ మీకు మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేసేదంటే ఉచితంగా ప్రజాక్షేమం కోసం చంద్రబాబు నాయుడు గారు ఇసుకను ఇచ్చి ప్రతి ఒక్కరూ సొంత నిర్మాణంగా వాళ్ళ గృహాలలో నివసి సొంత గృహ నిర్మాణం చేసుకుని వాళ్ళ గృహాలలో నిర్మించాలనే సదుద్దేశంతో ఆయన ఉచితంగా ఇసుక ఇస్తే ఈరోజు అది నేరం కింద భావించి వీళ్ళు చీఫ్ ట్రిక్స్ ప్లే చేసి ఈ యొక్క నాయకులైతేనేమి ఈ యొక్క రాజకీయ ఒత్తిళ్లతో అయితేనేమి ఆయనను నిర్దాక్షిణ్యంగా ఆ యొక్క కేసులో ఇరికించాలనేది చాలా మూర్ఖత్వమైన పని ఇది మన పాలకులు మన ప్రజాస్వామ్యం ఉన్నటువంటి నాయకులు గమనించాల్సిందిగా కూడా అవుతుంది కాబట్టి ప్రతి విషయాన్ని మీరందరూ వీలైనంత మటుకు ప్రజల్లో కూడా మీరు మీడియా మిత్రులు ఖచ్చితంగా ఏదైతే యథార్థం ఉందో దాన్ని తీసుకువెళ్లాల్సిందిగా మీ అందరినీ ప్రాధాయపడుతున్నా అన్న వైసీపీ నాయకులు పేదల ప్రభుత్వం పేదలందరూ సంతోషంగా సురక్షంగా ఉన్నారు మా ప్రభుత్వంలో అని వైసీపీ నాయకులు అంటున్నారు సామాన్య ప్రజలు మీరు ఎలా ఉన్నారన్న ఎక్కడ సుభిక్షమండి ఆ రోజేమో జగనన్న గారు ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఇస్తే మిమ్మల్ని అందరినీ లక్ష్యాధికాలం చేస్తాను మిమ్మల్ని అందరినీ క్షేమం చేస్తాను ఇరవై ఐదు సంవత్సరాలు పాలిస్తామని చెప్పినారు ఆ ఉద్దేశంతో ఆయన మాటలు నమ్మి మేము మేమందరము కలిసికట్టుగా అంతా సామాన్య ప్రజలందరము కలిసికట్టుగా ఆయనకు ఓటేసి ఆయనను సీఎం చేసుకునేందుకు మాకేం మేలు చేకూరిందంటే అధికమైన ధరల ఒత్తిడి అధికమైనటువంటి ఈ ఈ దినం ఒక సామాన్య మానవుడు బ్రతకాలంటే ఒక్కొక్క రేటు ఒక్కొక్క ఆకాశాన్ని అంటించినాడు ఏం కొనాలండి ఆ రోజు మేము కేజీ ఇరవై రూపాయలతో కొన్నాం బియ్యం ఈరోజు యాభై రూపాయలతో కొనాల్సి వస్తుంది టమోటా అయితే మీ ప్రతి నిత్యావసర వస్తువులు ప్రతిదీ రేట్లు విపరీతంగా పెరిగిపోయి సామాన్య ప్రజలు వాళ్ళ బ్రతుకు భారంగా మారిపోయింది మరి మేమేదో జగన్ సార్ మమ్మల్ని ఉద్ధరిస్తారనే ఉద్దేశంతో వస్తే మాకు ఎక్కువ అన్యాయం జరుగుతుంది కాబట్టి అయినా కూడా రెండు వేల ఇరవై నాలుగులో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఏదైతే బాబుగారు బాబు శిరుటీ భవిష్యత్ గ్యారెంటీ అని చెప్తున్నారో ఆ యొక్క నిర్ణయాల మీద మేము విశ్వాసం కలిగినాం ఎందుకంటే గతంలో రెండు వేల పదహారు కానీ రెండు వేల పదిహేడు కానీ ఆ గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి పేదరికి న్యాయం జరిగింది ఏ రకమైన న్యాయం జరిగిందంటే ఆయన ఈయన చెప్తున్నాడు ఈరోజు ఏమి కులం చూడము మతం చూడము ఇల్లు చూడము వాకిల్ చూడము అదంతా చెప్తున్నాడు కానీ ఆయన చేస్తాడో లేదో చేసినాడు ఇప్పుడు మేము ప్రత్యక్షంగా చూశాం కానీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎవరిని పార్టీ చూడలే కులం జూల్లా మతం చూల్ల్యా ఎవరిని ఏమీ చూడకోకుండా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో అన్ని వర్గాల వారికి సురక్షితమైనటువంటి పథకాల ద్వారా ఒకటి చంద్రన్న బీమా అని చెప్పేసి ఒక పథకం ఉన్నిందండి ఆ చంద్రన్న బీమాలో ఒక కుటుంబంలో పద్దెనిమిది సంవత్సరాలు దాటి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఎంతమంది అయితే ఉంటారో అంతమందిలో కుటుంబంలో ఇద్దరుని ముగ్గురుని నలుగురుని వారందరికీ చందన బీమా ద్వారా ప్రయోజనాలు కల్పించారు ఏ రకంగా అంటే ఒక వ్యక్తి చనిపోతే రెండు లక్షల రూపాయలు ఇచ్చేసాడు అదే వ్యక్తి ఒకవేళ ప్రమాదవ శాతం చనిపోతే ఐదు లక్షలు ఇచ్చేసాడు ఆ రకంగా కుటుంబంలో ఎవరైతే చనిపోతే అసలుకు అంత్యక్రియలు చేసుకునే పరిస్థితి లేని సమయంలో ఆయన ఆ రోజు శవం ఇంటి దగ్గర ఉండగానే పదివేల రూపాయలు తీసుకొచ్చి బీ మిత్ర ద్వారా పదివేల రూపాయలు తీసుకొచ్చేసి అంత్యక్రియలకు ఇచ్చేసి పేదలకు అండగా నిలబడ్డారు అంతేకాకుండా ఆ పేదలలో ఆడబిడ్డలు పెళ్లి చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు రెడ్డి గారి దగ్గర కానీ వాళ్ళ దగ్గర కానీ ఈ దగ్గర కానీ పోయి యాభై వేలు అరవై వేలు లక్ష రూపాయలు అప్పులు తెచ్చుకొని పెళ్లి చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్న సమయంలో అది ఆయన స్వచ్ఛందంగా చూసి స్వచ్ఛందంగా చూసి ఏం చేసినాడు చంద్రన్న పెళ్లి కానుక అని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక ఆడపిల్లకు అరవై వేల రూపాయలు ఇచ్చి పెళ్లి కానుకగా అది ఏంది అప్లికేషన్ పెట్టిన ఒక మూడు వారాల లోపే డబ్బు వాళ్ళ అకౌంట్లోకి వచ్చేది అది అదొక ఆ రకంగా మెయిల్ చేసేవాడు ఏదైనా మాకు సొంత స్థలం ఉందంటే రెండు సెంట్లు కానీ మూడు సెంట్లు కానీ ఆ సొంత స్థలంలో మేము ఇల్లు నిర్మించుకుంటామంటే లక్ష ఎనభై వేల రూపాయలు మాకు మూడు విడతలుగా ఇచ్చేసి ఇల్లు నిర్మించుకునే అవకాశం కల్పిస్తున్నారు ఈరోజు ఎటువంటి ప్రయోజనము లేదు నవరత్నాలు అన్నారు నవ మోసాలుగా అయిపోయింది పెన్షన్ కావాలంటే కార్డుకు లింకు కరెంటు కాలిందని ఒక లింకు ఇల్లు ఉందని ఒక లింకు ఇట్లా ప్రతి విధంగా ఆధార్ మ్యాపింగ్ లేదంటారు వాలంటర్ లేదంటారు ఒక్క సంక్షేమ పథకం కూడా సక్రమంగా రావడం లేదు ఈరోజు అమ్మఒడి అంటున్నారు బ్యాంకులో వేశాడు సంవత్సరానికి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు కట్ అయిపోతుంది ఆ బ్యాంకులో వేసిన డబ్బును ఈ అమ్మ ముప్పై సార్లు తీసుకుని ఆ బ్యాంకు దగ్గరకు పోయి తిరిగి 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 వా ముప్పై రోజులు ముప్పై సార్లు తిరిగినప్పుడు ఈ కుళ్ళు పోట్టుకుంటేనే కానీ దానివల్ల ప్రయోజనం ఏం లేదు కాబట్టి పై విషయాలన్నీ గమనించి స్వచ్ఛందంగా మేము సామాన్య ప్రజానికం ఏం కోరుకుంటున్నామంటే ఎటువంటి మాటలు చెప్పే ప్రభుత్వం మాకు అవసరం లేదు చేతలతో ఎవరి ప్రమేయం లేకోకుండా కులమతాలు భేదాలు చురుకోకుండా ఎంతో ఎంతో ఉన్నతంగా ఉన్నతమైన విజన్ కలిగి ఉన్నతమైన ఆశాలు కలిగి ఈ యొక్క రామరాజ్యం రావాలా సుభిక్షంగా ఉండాలన్నటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఏదైతే భవిష్యత్ గ్యారెంటీ బాబు షూరిటీ అయితే చెప్పి ముందుకు సాగుతున్నాడో ఆ పక్షాన మేము నిలబెడతాం రేపు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు గారి చంద్రబాబు గారిని అత్యధిక మెజార్టీతో మేము గెలిపించుకుంటాం ఆయన ప్రభుత్వంలో మన రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మేము కోరుకుంటూ అత్యధికమైన మెజార్టీతో ఆయన గెలిపించేదానికి సామాన్య ప్రజానికమంతా ఆయన వెంట నడుస్తుందని మిత్రులకందరికీ తెలియపరచడమైనది